బెస్ట్ కాంప్లిమెంట్. ఫస్ట్ ఈయనే 2 మంత్స్ ముందు చూసి థ్యాంక్ డబుల్ పాజిటివ్ చూశారు, చూసి థ్యాంక్ యూ రాజా మంచి సినిమా ఇచ్చావు అన్నారు. అది బాగా సాటిస్ఫైయింగ్ అనిపించింది. తర్వాత ఫైనల్ కాపీ చూసి కూడా చెప్పారు. తర్వాత ఈయనేమో మీ సినిమాలో విలన్గా చేయడం ఐఎమ్ లక్కీ అన్నారు. అది ఒక మంచి కాంప్లిమెంట్గా అనిపించింది. నన్ను ఒకరోజు రెండు కాదు 1 మంత్ పొగిడిన ఒక మనిషి ఉన్నాడు, అదిగో ప్రతి ఏం చేసావయ్యా, ఏం చేసి ఏం సీన్ ఇది, ఏ షార్ట్ ఇది, అయ్యో అయ్యో అని 1 మంత్ పొగిడిన మనిషి. నా లాంగర్ స్పాన్ ఇంత టైం ఎవరు నన్ను పొగడలేదు. అలా ఆయన అక్కడ ఉన్నారు. ఇంకా చిరంజీవి గారు అయితే కంగ్రాచులేషన్స్ అనేది మా చిన్న వర్డ్ రాజా, అంత హ్యాపీగా ఉన్నానని ఆయన చెప్పడం, నాన్నగారు చెప్పడం. ఫస్ట్ మెసేజ్ నాకు ఫస్ట్ ఫోన్ కాల్ చరణ్ బాబు మార్నింగ్ 6 o'clock వచ్చి ఒక 30 minutes మాట్లాడారు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాట్లాడారు చరణ్ బాబు గారు. ఇట్ మేడ్ మై డే. అంతే చాలు నాకు. యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అ చిరంజీవి గారు సన్నగా పెద్ద హీరోగా అంత సేపు మాట్లాడే అది చేశారు. అరౌండ్ 12 o'clock నాకు ఫహజ్ ఫాసిల్ డీటెయిల్ మెసేజ్ పంపారు. అంటే కేరళలో మెసేజ్ రీచ్ అయింది. అంటే ఇక్కడ లూసిఫర్ అంటే మాది కావ్యం ఇది ఇదని అనుకునే ప్లేస్లో కూడా అక్కడి నుంచి ఒక మెసేజ్ పాస్ అయింది కాబట్టి డీటెయిల్డ్ మెసేజ్ పెట్టారు. వండర్ఫుల్ మెసేజ్ అది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బన్నీ గారు వచ్చి ఒక నియర్లీ 21 మినిట్స్ ఫోన్లో మాట్లాడారు. పిచ్చెక్కించేశారు, అసలు సినిమా లడ్డులా ఉంది అని అన్నారు ఆయన. తర్వాత సాయిధరం తేజ్ గారు ఆఫీస్కి వచ్చేసారు. స్ట్రేట్గా ఆఫీస్ వచ్చి 1.5 hours ఆఫీసులు ఉన్నారు. ఇలా అందరూ, ఇంకా అందరికంటే ఇంకా మళ్ళీ ప్రెస్ పర్టికులర్గా నన్ను పర్సనల్గా ఒక్కొక్కరు వచ్చి పెద్దగా విష్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ మెగా ఫ్యాన్స్ వాళ్ళైతే ఆ ఫేస్లో నేను చూశాను ఒక్కసారి. నేను సుదర్శన్ థియేటర్కి వెళ్తే అక్కడ ఫ్యాన్స్ ఎలా వెల్కమ్ చేశారనేది వాళ్ళ ఫేస్లో పెద్ద ఒక రిలీఫ్, పెద్ద ఒక హ్యాపీనెస్ చూశాను. సో ఐ కెన్ గో ఆన్ అండి, గో ఆన్ అండ్ ఆన్. ఇట్స్ మేడ్ మై లైక్ యూనో కెరీర్లో నాకు చాలా ఇంపార్టెంట్ ఒక డే, ఒక ఫేస్ అది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూనో వీ డిడ్ దిస్ ఫిల్మ్ అండ్ ద రిజల్ట్ ఇస్ సో గుడ్ అండి.